ప్రియమైన వారలారా, ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి భరితమైన నామన కృపా కల్వరి వీక్షకులైన మీకు ఎల్లరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగునుగాక. ఆమెన్. ఈ సంవత్సరం అంతయు దేవుడు సియోన్లోని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మీకు ముందును వెనుకను ఆవరించి మీ ప్రతి విషయములలో సహాయం చేసి మిమ్మల్ని తలగా పైవారుగా చేయునుగాక. ఆమెన్. చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా విందాం. బైబిల్ కలిగిన వారు ఈ నూతన సంవత్సరంలో బైబిల్ చదవండి, బైబిల్ చదవదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ప్రభువుకి మనము ప్రియులుగా జీవించినట్లు మనల్ని మనముగా ఆయత్తపడటం ఎంతైనా మేలుకరం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం సంకుచితమైనది. వచ్చేవాడు ఆలస్యం చేయక రాబోచున్నాడు యేసు స్వామి. కనుక సిద్ధపాటు కలిగి ఉండటం మంచిది. యెషయా 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవలు కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో ఎక్సలెంట్. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ చేయబోతున్నావు. స్తోత్ర, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మీ కుమారుడిని యేసు నామములో ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో మీరు మేలు దయచేయమని ప్రభువును రక్షకుడును విమోచుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు దేవుడు. అక్కడ 18వ వచనం చదివినట్లయితే ఏం రాసిందంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి అంటున్నాడు. పాత సంగతులు తలంచుకొని మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? క్రొత్త వాటి కోసం నిరీక్షించండి, క్రొత్త వాటి కోసం ఎదురు చూడండి, క్రొత్త వాటిని గురించి తలంచండి, కొత్త వాటి గురించి కలగనండి, కొత్త వాటిని గురించి మీరు యోచించండి, కొత్త వాటిని గురించి మీరు నిత్యము మననం చేసుకుంటూ ఉండండి, క్రొత్తవే ఆలోచన చేయండి అంటున్నాడు అక్కడ. అందుకనే ప్రభుల వాడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తు యేసు నందు ఉంటాడు, ఒక నూతన సృష్టి, న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా మార్చబడాల, పాతవి గతించను, ఇవి సమస్తమును క్రొత్తవాయన. సమస్తమును క్రొత్తవిగా మార్చబడాల అనగా ఇదే నూతన క్రియ. నేను ఒక నూతన క్రియ చేయొచ్చున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. అది మొలిచింది, మొలిచింది అలే మీద చూస్తున్నారు అనేక మంది దాన్ని. మీరు దాన్ని ఆలోచించరా, దాని ప్రకారం నడవరా అని అంటున్నాడు. ఏమిటి అనువతన క్రియ? ప్రియ దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథాన్ని మనము ఒకంత చూచినట్లయితే చాలా వాక్యం మనము నూతనత్వం గురించి మనం చూస్తాం. ప్రభువులో ఉంటే ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. మన అలవాట్లు, మన క్రియలు, మన తలంపులు, మన యోచనలు, మన ఆలోచన విధానము టోటల్గా మార్చబడాలి, టోటల్గా ఒక నూతన పరివర్తనలోకి రావాలి. అప్పుడే మనము దేవునికి ప్రియాతి ప్రియమైన బిడ్డలముగా ఉండగలం. అందుకనే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతనమైనవి చేయుచున్నాను, నేను పాతవి గతించిపోతున్నాయి, సమస్తమును క్రొత్తవి అవ్వాలిక. ఓ మానవుడా, ఈ క్రొత్త సంవత్సరంలోనైనా నూతనత్వాన్ని సంపాదించుకో, ఇక పాతవి మానవేయి. ప్రభుల వారు నీ జీవితంలో ఒక నూతన సృష్టిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీళ్ళు నూతనత్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. పాతవి మరిచిపోవాలి. మునుపటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర తరచు జ్ఞాపకం చేసుకోవద్దు. ప్రభువులో నీవు క్రొత్త వ్యక్తిగా రూపొందించేటట్లుగా, మరొక రూపంలోకి నువ్వు మార్చబడేటట్లుగా మార్చబడటం మేలుకరం. అది మిగుల ప్రయోజనకరం, మిగుల శ్రేయస్కరం, మిగుల ఆశీర్వాదకరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
యొద్దకు నికోదేము అన్న ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభువారు అంటారు కదా, నికోదేముతో అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించినట్లయితే, కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నా నేను, ఒకడు క్రొత్తగా జన్మించాలి నికోదేము, అతడు దేవుని రాజ్యం చూడగలను అంటాడు. అప్పుడు నికోదేము గారు అంటాడు కదా, అయ్యా ఏమయ్యా, ముసలివాడైన మనుషుడు ఎలాగో తల్లి గర్భంలోకి వెళ్ళగలడయ్యా, అది ఎలా సాధ్యమయ్యా అని అన్నప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారు యోహాను సువార్త 3:5 అంటున్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నన్ను శరీర మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించి ఆత్మయున్నై ఉన్నది అంటున్నాడు. మనమందరం ఈ శరీర మూలంగా జన్మించిన వాళ్ళమే మన తల్లిదండ్రుల ద్వారా, కానీ ఆత్మ మూలంగా జన్మించాలా, అదే వాక్య మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మూలంగా మనము తిరిగి జన్మించాలా. పశ్చాత్తాపడి ప్రభువు కల్వరి దర్శనాన్ని చూసి ప్రభు వారి వద్దకు వెళ్ళి మన జన్మ పాపములు ఒప్పుకొని వదిలిపెట్టేసి కర్మ పాపములు అనుభవిస్తున్న మన జీవితానికి యేసు ఒక మంచి ఆశీర్వాదకరమైన మార్గదర్శి అని ఎరిగి మనం ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధన చేసి ఆయనలో మనం ఒక నూతనమైన జన్మ కలిగిన వారముగా ఉండాలి. అందుకనే ఆయనలో ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాల. నూతన జన్మ అనుభవం అదే, నూతన జన్మ. అందుకే ప్రభు అన్నాడు అక్కడ, యెషయా అంటున్నాడు కదా, ఇది ఒక నూతన క్రియ, నేను ఒక నూతన క్రియ చేయొచ్చున్నాను అన్నాడు. నూతన జన్మ మనకు కావాలి. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఒక నూతన జన్మ, అది ఆత్మ మూలముగా జన్మించే జన్మ. శరీర మూలంగా మనం అందరం జన్మించాము, ఆత్మ మూలంగా తిరిగి జన్మించినట్లయితే నువ్వు ప్రభువులో జన్మిస్తావు, నువ్వు ప్రభువులో ఉంటావు. నీ ఆత్మ ప్రభు ఆత్మతో మమేకమై ప్రభుతో కలిసి ప్రభు సన్నిధానంలో నిత్యం ఎలుగుచు ప్రభు ఆత్మను నువ్వు పరవశించు గంతులు వేయచ్చు ఉండగలవు. ఎప్పుడు అది ఉండగలదు అంటే ఈ లోకం ప్రకారం కాదండి, వై పరలోక సంబంధమైన పౌరస్థితి కలిగినప్పుడే జరుగుతుంది. అందుకనే నీవు చేయవలసిన పని ఏమిటంటే అదే నూతన జన్మ అనుభవం. నికోదేముకి ఈ విషయం అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మనం కూడా ఒక నూతన క్రియ మనలో జరగాలి ఈ నూతన సంవత్సరంలో. ప్రభులో తిరిగి జన్మించు. నువ్వు ప్రభులో తిరిగి జన్మించినట్టయితే నీకు వచ్చే కొన్ని మేళ్ళు మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4:23 వచ్చి చూద్దాం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మనము చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారముగా ఉండాలట. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడి అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారముగా ఉండాలి అని అక్కడ వ్రాయబడి ఉంది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అన్న మాట మనము ఇక్కడ వ్రాయబడి, చిత్తవృత్తి అంటే మనసులో నీతియు యథార్థన భక్తియు గలవారై దేవుని పోలిగా సృజించబడిన నవీన స్వభావం ధరించుకోండి. మొదటిగా ఆ నవీన స్వభావము అది రావాలంటే మనసులో చిత్తవృత్తి యందు మనసులో నూతన పరచబడాల. మనసులో ఒక న్యూ మార్పు రావాలి, ఒక చేంజ్ రావాలి మనసులో. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మారు మనసు పొందండి అన్నాడు ఆయన. దేవుని సువార్తను మీ మారు మనసు పొందండి అని చెప్పాడు. ఎందుకని, నీలో నీ చిత్తవృత్తి నీ మనసులో ఒక నూతన మార్పు జరగాల. రోమాపత్రిలో అంటాడు కదా, మీ మనసు మారి నూతన మొగుటు వలన అని అంటాడు. మనసు మారితేనే నూతనత్వం వస్తుంది. మనసు మారాల, నీ మనసు మారితే ఒక నూతన స్వభావాన్ని ధరించుకోగలవు. ఒక నూతన స్వభావం నీకు రావాలంటే నీ మనసు మారాల. నీ మనసు ప్రభు మీద ఆనుకోవాలి. ఎవరి మనసు నీ మీద అనుకోనో వారికి పూర్ణ శాంతి. ఈ నూతన సంవత్సరంలోనైనా నీ మనసు ప్రభు మీద అనుకో. ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కదా, కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు చాలా హార్డ్ బాటంతో చాలా అంగులతో ఓ కొత్త కొత్త డ్రెస్సులతో ఎంతో గంభీరంగా ప్రవేశిస్తున్నావు. మంచిదే, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతానే ఉన్నాయి. మరి నీలో నూతన మార్పు వస్తుందా?
సంవత్సరాలు ఎమ్మడి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడి నూతన సృష్టి జరిగించాలి అనే దానికి నిన్ను నీవుగా దేవుని వాక్యానికి అప్పగించుకుంటున్నావా? నిన్ను నీవుగా దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటున్నావా? ఈరోజైనా సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుండి అయినా ఒక నూతన సృష్టిగా మారుమ్మా. అయ్యా మార్చయి, మార్చున్నట్టుగా ప్రభు ఆత్మ నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందుకని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. 2020వ సంవత్సరంలో నువ్వు ఒక నూతన క్రియగా మార్చబడాలా, నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలా. మనసులో మార్పు రావాలా, ఒక నూతన జన్మ. రెండవది మనసులో మార్పు. నీ మనసు క్రీస్తు మీద అనుకున్నట్టయితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, నూతన సృష్టి కలిగి నడవగలవు, నూతన సృష్టిలో నువ్వు జీవించగలవు. ఆయన కలిగి నడుచుటే మానవ జీవితానికి మిగుల మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. అందుకని ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరొక మాట మనం చూస్తాం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపండి, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. మనకే జీవం కావాలంట? నూతన జీవం కావాలి. నడుచుకోవాలంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసము తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువాడు వారు ఆయన ఒక రాయబడింది, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందితం మనందరము, ఆయన మరణంలో బాప్తీసం పొందితం మీరు ఎదుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు బాప్తీసం ఎలాగో పొందిన అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని రాయబడి ఉంది. క్రీస్తు యేసునికి బాప్తీసం పొందిన మనం అంటే మన పాపాలు పాతి పెట్టబడవి. యేసు ప్రభువు వారు తిరిగి లేచినట్లుగా మనము సమాధి అనగా నీటిలో నుండి లేపబడి ద్వారా నూతన జీవం పొందిన వారమే లేపబడ్డాం. నూతన జీవం పొందిన వారే లేపబడ్డాం కాబట్టి నూతనత్వం మనలో సంతరించాలి. గత ప్రభువు ఎరగక ముందు ఉన్న జీవితానికి, ప్రభువు ఎరిగినప్పుడు ఉన్న జీవితానికి తేడా ఉండాలి. క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి. గత కాల చరిత్ర అంతా క్రీస్తు పూర్వం నీది. ఇప్పుడు యేసులోకి వచ్చావు, క్రీస్తు శకలోకి వచ్చావు. క్రీస్తు శకం ఏడి అనగా ఎనో డ్యామ్ని అనగా అర్థం ఏంటంటే ఈ సంవత్సరంలో ఉన్న ప్రభువు అని అర్థం. అంటే తన అర్థం నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటే ప్రభువుతో కూడా లేపబడ్డావు, ఇప్పుడు ప్రభువుతో కూడా నడుస్తున్నావు, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు సన్నిధి నీతో ఉన్నది, యేసు నిన్ను విడబడి ఎడబాయడు. అందుకని అన్నాడు, ఇక సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అన్నాడు. నువ్వు నూతన జీవం పొందుకుని నడవాలా. నూతన జీవం, నూతన జన్మ, నూతన మనసు, నూతన జీవం నీలో ఉండాలి. నూతన జీవం నీలో ఉన్నట్టయితే ప్రియ దేవుని బిడ్డారా, నూతన పరచబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. ఎప్పుడు నూతనమే ప్రభువులో పాతవి గతించిపోతున్నాయి, ఇక దాటివి వెళ్ళకూడదు. మళ్ళా అటువైపు చూడకూడదు, నాకటి మీద చేయిబెట్టి వెనకతట్టు చూసివాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభుల వారు చెప్పి ఉన్నాడు. మనం వెనకకు చూడక ప్రభు వైపు చూస్తే మన జీవితాల బీగుల మేలుకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. మనం ప్రభు వైపే చూడాలి కానీ, దేవుని వైపే చూడాలి కానీ, మనుషుల వైపు చూడటము అది ఎంత మాత్రము ప్రయోజనము కాదు, ఎంత మాత్రము యోగ్యకరమైనది కాదు, ఎంత మాత్రము అది దైవ చిత్తము కాదు. అందుకని మరొక మాట మనం చూద్దాం. టైటస్ అనగా తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనము మనలను రక్షించను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. నూతన స్వభావం, నూతన స్వభావం ఎలా జరిగింది? నూతన స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం. కీషు కుమారుడైనటువంటి సౌలు ఆ యొక్క పర్వతం మీద నివసిస్తున్నటువంటి ప్రవక్తల సమూహాన్ని చూసినప్పుడు ఒక బలమైన అభిషేకం వచ్చింది. సౌలు ప్రవచించడం మొదలుపెట్టాడు అనగా అతనికి నూతన మనసు వచ్చిందని బైబిల్ చెబుతుందండి.
మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతనమైన స్వభావం వస్తుంది. నూతనమైన స్వభావం రావాలా? పాత స్వభావం వదిలిపెట్టాలా? అది పాత స్వభావము, పాప స్వభావము. పాత స్వభావము భౌతిక స్వభావము, పాత స్వభావము భూలోక సంబంధమైనది. కానీ నవీన స్వభావము ప్రభు స్వభావం మనలో రావాలా? అదే నవీన స్వభావం, నవీన పోలిక, నవీనత్వం, నూతనత్వం మనం సంతరించుకోవాలా? ఎలా సాధ్యమవుతుంది? ఎలా అది వస్తుంది? పరిశుద్ధాత్మ మూలముగా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను. ఆ నూతన స్వభావం రక్షించబడేదానికి హేతు అవుతుంది. ఇక నేను కొత్తగా ఉండాలా, ఇక ఈ లోకం నాకు అవసరం లేదు, నేను ప్రభుతో కలిసి జీవించాలన్న మనసు నీకు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప నీ మీద ఆవరిస్తుంది. అది ఒక నూతన స్వభావం నిన్ను ఆవరించి ఉంటుంది. మరొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 40:31 వచ్చిన చదివితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతున్న రాసి ఉంటుందండి. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో నూతన బలం పొందుతారు. పక్షిరాజు రెక్కల బలి చాచి, రెక్కల చాచు పై ఎగిరిపోతారుగా, ఆత్మలో పరమశిస్తారు. నూతన బలం కావాల. అయినను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని పొందుకుందరు, లేక బలం పొందుకుందరు. బలం కావాల. 2025 దేవుని బలం కోసం ఎదురు చూడు. దేవుని బలం కలిగి నడువు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ నూతన క్రియ మనకు చాలా అవసరం. ఇది వాస్తవానికి ఈ మాట చెప్పడం సమయ సందర్భం ఏమిటంటే, ఇస్రాయేలీలందరూ బబులోనులో ఉన్నారు. యూదులందరూ నేను వాళ్ళందరినీ తీసుకొస్తా, వాళ్ళకు ఒక నూతన క్రియ చేస్తా, వాళ్ళందరూ అక్కడి నుంచి నడిపించుకుని వస్తాను అంటున్నాడు దేవుడు. అందుకే ఈ యొక్క ప్రవచనం ఇక్కడ చెప్పబడింది. ఇస్రాయేలీలు అనగా యూదులు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్న వాళ్ళకి నేను ఒక నూతన క్రియ చేస్తాను, అది ఇప్పుడే మొలుచుతున్నది, మీరు దాన్ని ఆలోచించారా అంటున్నాడు ఆయన. దాని గురించి మీరు ఆలోచన చేయండి, థింకింగ్ చేయండి అని అంటున్నాడు ఆయన. మనము దాన్ని ఆలోచించే వారముగా ఉండాలి. దాని గురించి ఆలోచన చేయున్నటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. అందుకని నెక్స్ట్ అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అరణ్యం అవును కదా. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో నుండి వచ్చుచున్నప్పుడు అరణ్య ప్రాంతాల్లో కూడా నడిచి వచ్చారు. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు అరణ్యంలో నడిచారు. బబులోను నుండి వచ్చేటప్పుడు అరణ్యంలో నడిచారు వీళ్ళు. అందుకే రాయబడింది, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకం అనే అరణ్యంలో మనం ఉండాం. 2025 నువ్వు ప్రవేశించావు. ప్రవేశించిన నీవు ఈ లోకమని అరణ్యంలో త్రోవను కలుగు చేసే దేవుడు నీకంటే ముందు వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31:8 ప్రకారం ఆయన నీకంటే ముందు వెళ్తున్నాడు. ఆయన నీకంటే ముందు వెళ్తున్నాడు, నువ్వు భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 31:6 ప్రకారం ఆయనకి ముందు వెళ్తున్నాడు. నీ శత్రువుల యొక్క శక్తిని నలగొట్టేదానికి నువ్వు జడీకి భయపడక ధైర్యంగా ఉండు. నీ దేవుడు యెహోవా నీకు ముందు వెళ్తుంటాడు. అధైర్యపడవద్దు, కృంగవద్దు. ఎట్లా నడవాలా ఈ లోకం అరణ్యం అనుకుంటున్నా మేము. అరణ్యంలో ఎన్నో జంతువులు ఉంటాయి, ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి. ఈ లోకమని అరణ్యంలో కూడా మూర్ఖత, దౌష్ట్యము, లోభత్వము, అలాగనే చెడ్డ చెడ్డ గుణగణాలు కలిగినటువంటి మనుషులు అనే క్రూర మృగాలు ఉన్నారు. నరమాంస భక్షకులు అన్నటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళ మధ్య నువ్వు జాగ్రత్తగా జ్ఞానం కలిగి ప్రవర్తించాల. ఎందుకు అలా ప్రవర్తించాలంటే, దేవుని బిడ్డ నువ్వు అరణ్యం లోకము అరణ్యంలో నడుస్తున్నావు. ఆ మార్గంలో నడవాలంటే నువ్వు చేయవలసింది ఒకటే. 128 ప్రకారం, యెహోవ యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవించేదేవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ భోజనం పల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని రాశాడండి.
గులీవ మొక్కల వలె ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడో, నీ జీవితకాలమంతా యెరూషలేములో క్షేమమొక్కలు కూడా చూస్తావు. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ. అరణ్యమనే లోకములో ఉన్న నీవు ఆయన త్రోవల నడువు, అనగా వాక్యానుసారంగా నడవటం ప్రారంభించు, వాక్యానుసారంగా ప్రవర్తించటం ప్రారంభించు. 2020 సంవత్సరంలో వాక్యాన్ని బట్టి నువ్వు వేసే నడువు. నా యేసు నీకు మార్గాన్ని సరళము చేయునుగాక, నా యేసు నీకు ముందు నడుచునుగాక, నా యేసు నీకు ముందు నడిచి ప్రాకారాలు పడగొట్టి ఆశీర్వాదకరమైన స్థితి నీకు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు చేయుటకు సమర్థుడు, ఆయన చేయుటకు శక్తివంతుడు, నీ జీవితంలో మేలు చేయుటకు ఆయన ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడండి. కనుక ఆధైర్యపడవద్దు, కృంగవద్దు, ఏమాత్రం కంగారు పడవద్దు. ఈ సంవత్సరం ఏం దొరుకుతుందో అని ఏమాత్రం బెంగ చెందవద్దు. నీతో వచ్చేవాడు నీ దేవుడిని యెహోవా, నీతో వచ్చేవాడు నీ దేవుడిని యెహోవా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆధైర్యపడిన అవసరంలా, లోకమనే అరణ్యంలో నువ్వు వెళుతుంటే నీకు తోడుగా వస్తున్నాడు ఆయన. ఎక్కడ నువ్వు కృంగన అవసరం లేదు, ఎక్కడ భయపడిన అవసరం లేదు. నిన్ను కాపాడువాడు, కునుకొడు, నిద్రపోడు. ఆయన ప్రాకారం పడగొట్టే దేవుడు మీకు ముందు నడుస్తాడు, నాయకుడై నీ త్రోవను సరళం చేస్తాడు, ఇనప తలుపులు ఇత్తడి గడిలు పలగొడతాడు. నా యేసు నీకు ముందుగా వెళ్ళి ఆయన సంకల్పం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో ఈ సంవత్సరంలో నీళ్ళ దేవుడి ఉద్దేశం నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చబడాలండి. నువ్వు ఒక నూతన క్రియ జరగాలి నీలో. అది మొలుస్తూ ఉంది, మొలుసు చూపునది, అది వర్కౌట్ అవుతుంది. దాని ఆలోచన చేసి ఆ వేలు నడువు నువ్వు. అరణ్యంలో త్రోవను కలుగు జీవుడు ఆయనే. ఆయన నీకు పరాక్రమశాలిగా ఉన్నాడు, పరాక్రమశాలిగా నడుస్తున్నాడు. ఎక్కడ చింతపడద్దు, వాక్యాన్ని ఆధారం చేసుకో. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ లోకిటి నీ బాల్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉంటుంది, నీ బోధిని బలసు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, నీవు చేయడంతో సఫలమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే సఫలమవుతుంది, నీ వ్యాపారం సఫలమవుతుంది, నీ ఉద్యోగం సఫలమవుతుంది, నీ చేతి వృత్తి పనులు సఫలమవుతాయి, నీ పిల్లల ఎడ్యుకేషన్ సఫలమవుతుంది. ఈ సంవత్సరంలో దేవుడు నీళ్ళ తన కృపను కరిగినాను తోడుగా ఉంచి ఆయనకి ముందు నడుస్తూ నీ అన్ని విషయాల్లో సఫలం చేస్తాడు. నువ్వు తలగా పైవాడుగా ఉంటాడు, సియోనులో యెహోవాను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం మధ్య యెరూషలేములకు క్షేమం ఒకటి నువ్వు చూస్తావు, నీ పిల్లల పిల్లలు నువ్వు చూస్తావు, నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు సమాధానంతో నింపడతావు, సమాధానం నిన్ను వెంబడిస్తుంది. నీవు సమాధానమైన మార్గాల్లో వాక్యానికి అనుకూలంగా నడుస్తున్నప్పుడు భక్తి కలిగి, భావం కలిగి, పరిశుద్ధత కలిగి సంఘానికి వెళుతూ సంఘ సహవాస కోటికల్లో పాలు పొందుతూ నువ్వు నడిచినట్లయితే నా ప్రభువు నిన్ను అన్ని విధాల వర్ధల చేస్తాడు, నేను తలగా పైవాడిగా చేయుటకు సమర్థుడు. నేను ప్రకటించే ప్రభు అని యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారిలో అక్కడ మరొక మాట రాయబడింది, ఎడారులో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు అక్కడ. ఎడారులలో, ఎడారి మార్గంలో అసలు నీరే ఉండదు కదా, ఎడారి మార్గంలో ఏమాత్రం నీరు దొరకదు. కానీ అక్కడ అంటున్నాడు, ఎడారులలో నేను నదులు పారజేస్తానంటాడు. అసలు నదులు నీళ్ళు, ఎడారులో అసలు నీళ్ళే ఉండవు కదా. ఇస్రాయేలు ప్రజలు ఎడారులలో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి నీళ్లు లేవు, నీళ్లు లేక తల్లడిల్లిపోతూ ఉంటారు వాళ్ళు, నీళ్లు లేక చాలా కంగారు పడతూ ఉంటారు, నీళ్లు లేక చాలా బేజారైపోతూ ఉంటారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డారా, అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనం చూసినట్టయితే రాయబడింది అంటే 105వ కీర్తన 41వ వచనంలో, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏలులై పారెను. ఎక్కడ? ఎడారులలో ఏలులై పారాయి. బండను కొట్టగా, బండను చీల్చగా అందులో నీరు ఉబికి వచ్చినాయట.
ఎడారులో అవి ఏరులై పారినాయని రాయబడితే, అనగా ఎడారులలో నదులు పారజేయవాడు ఆయనే. ఎడారులలో నదులు పారాలంటే మనమేం చేయాలి? ఆయన మార్గాల్లో నడవాల. అది వాక్యానుసారంగా మనం నడవాల. ఆయన వాక్యానుసారంగా నడిస్తే ఎడారులలో, కరువులో, బాధలో, కష్టములో, వ్యాధిలో, అనారోగ్యములో నా ప్రభు జీవజల నిధిగా నీ కుడిపక్షాన్ని ఉంటాడు. ప్రభు నా పక్షాన్ని ఉన్నాడు, నేను కదల్చబడి అంటావు, నువ్వే అంటావు, నువ్వే చెప్పగలవు. ఒకసారి యెహోషువ నాయకత్వంలో వెళుతుంటే మందస్సును వెంబడించమని దేవుడు అంటాడు. యెహోషువ గ్రంథంలో 3:4 మీరు వెళ్ళుచున్న త్రోవ మీరు ఇంత ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. మందస్సాన్ని మనం వెంబడించాలా? ఫాలో టాబర్నకల్, ఆ యొక్క మందసాన్ని, ఆర్క్ అనగా మందసాన్ని మనం ఫాలో కావాలి. దేవుడు మనం ఫాలో కావాలి. యేసయ్య యొక్క మందసంగి లోకంలో సంచరించాడు, ఆయన మనం వెంబడించాలా? అప్పుడు వెంబడిస్తే, నువ్వు ఆయన మార్గం నడిస్తే అడవిలో లేక ఎడారులలో, ఎడారి జీవితము కరువు జీవితం అనుకోవచ్చు, ఎడారి జీవితం కష్టకాలం అనుకోవచ్చు, ఎడారి జీవితం కొంచెం సమస్యలతో ఉన్న జీవితం కావచ్చు, ఎడారి జీవితం అప్పులు మయం కావచ్చు, ఎడారి జీవితం అనారోగ్యం మయం కావచ్చు. అలాంటి స్థితిలో నా యేసు జీవాధిపతిగా మనకు ప్రత్యక్షమవుతాడు. జీవాధిపతిగా నేను ఉన్నవాడును అనువాడునని చెప్పగలడు ఆయన. అందుకని 5:41 మనం చూసినాం, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారుల ఏరులై పారెను. నిరీక్షణకు ఆధారం లేదే అనుకున్నప్పుడు నిరీక్షణగా నమ్ము నా యేసుని. ఆయన బండను చీల్చగలడు, నీటిని బుగ్గలుగా రప్పించగలడు, నీటిని అరణ్య ఎడారులో నదులై పారజేయగలడు. ఆయన ఆయనకి మాత్రమే సాధ్యం, అది ఆయనకి మాత్రమే సమస్తము సాధ్యం. నీవు నడుచుచున్న మార్గం నీకు తెలీదు, నీ దేవుడు యెహోవాకు తెలుసు. అందుకనే నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను. 2020 నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియకపోవచ్చు, కానీ నా యేసుకి నా మార్గం తెలుసు, నీ మార్గం కూడా తెలుసు ఆయనకి. మనం ఏ విధంగా నడిపించబడాలో, ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా ప్రయాణం చేయాలో 2020 మన స్థితిగతి ఏమిటో, మన ఎల్ల దేవుడి సంకల్పం ఏమిటో, మన ఎల్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటో, మనం ఎట్లు ఏ విధంగా ప్రయాణం చేయాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మన జీవితం ఉండబోతుందో ఒక్కరికి తెలుసు. ఆయన ప్రభువైన యేసు, ఆయన మన జీవితం పట్టుకున్నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన క్రియ చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు, మనం ఆయన వైపు చూద్దాం. తప్పక ఆయన మేలు చేస్తాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటారు, అది ఇప్పుడే మొలుచుచున్నది, మొలిచింది, విశ్వసించండి. 2020 దేవుడు నీ ఏళ్ళ ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నా యేసు ఒక ఘనకార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి, బిలీవ్ ఇట్, దాన్ని నమ్ము. నా యేసు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు, నా యేసు నీ జీవితంలో ఉపకారం చేయబోతున్నాడు. అందరూ అలా కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇప్పుడు నీ బిడ్డల జీవితం మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి స్తోత్రం. 2020 మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి స్తోత్రం డాడీ. అద్భుతంగా నాయన, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, నజరేయుడు యేసు నామంలో ఒక నూతన క్రియ వారి జీవితంలో జరుగును గాక. యేసు నామంలో ఒక నూతన క్రియ ఇప్పుడే మొలిచింది నాయన, దాన్ని నిదానించి చూస్తున్నవారు దాని ఫలాన్ని పొందుదురు గాక. వాళ్ళ కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితంలో, వారి యొక్క పురుషుల జీవితాల్లో ఇప్పుడే నూతన క్రియ జరిగించండి అయ్యా, నూతన క్రియ జరిగించండి అయ్యా. నూతన మనసు దయచేయి, నూతన జన్మ దయచేయి, నూతన బలము దయచేయి, నూతన సృష్టి దయచేయి, నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని బిడ్డలకు దయచేయండి అయ్యా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ. నాయనా, అరణ్యంలో త్రోవలకులకు చేసే దేవుడు నీవయ్యా. నీ బిడ్డకు మార్గం సరళం చేయండి. మీ ఎందు భయభక్తులకు నీ బిడ్డల జీవితాల్లో మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి దేవా. సియోలోని బిడ్డలు దీవించండి స్వామి, సియోలోని బిడ్డలు ఆశీర్వదించండి అయ్యా. అరణ్యములలో నదులు ప్రవహింప చేయండి నాయన.
కష్టకాలంలో నిబిడల జీవితం 2020వ సంవత్సరంలో సమృద్ధిని ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని, ఈ 2020వ సంవత్సరాలు బిడ్డలు దీవించి వర్ధిల్ల చేయమని, తలగా పైవారుగా ఉంచమని, కనికరంగల మీ సన్నిధి కృపగల హస్తం ఆవరింపజేసి ఈ సంవత్సరం అంతట్లో దయగల కిరీటం ఆశీర్వాదకరమైన స్థితి దయచేసి పరమశియోనులో నుండి నీ బిడ్డల కుటుంబాల సమృద్ధిగా ఆశీర్వదించమని, ప్రభువును రక్షకుడును విమోచకుడు యేసయ్యా, ఈ మాటలు విన్న బిడ్డల జీవితాల్లో మీరే ప్రతి కట్లు తెంచండి అయ్యా, ప్రతి కట్లు తెంచండి, ప్రతి శాపమనే కట్లు తెంచండి, ఆశీర్వాదం అనే ద్వారాలు తెరవబడును గాక. 2020వ సంవత్సరంలో ఈ 2020 ఇయర్స్లో బిడ్డలు దీవించండి. దేనికోసం నిరీక్షిస్తున్నారు? జాబ్స్ కోసమా, ఆరోగ్యం కోసమా, అవసరతల కోసమా, ఆర్థిక ఇబ్బందుల, అది ఏదైనా కావచ్చయా, ఇప్పుడే బిడ్డలకు ఏ సునామలో దాయించాయి. మీలో భక్తి కలిగి, భావం కలిగి, పరిశుద్ధత కలిగి సాగుడు కావాల్సిన శక్తి ఇవ్వని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామంలో అడిగి వేడుకనుచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దేవి కృప, నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదా మన ఎల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.